నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి టీడీపీ అధినేతపై తిరుగుబాటు బావుట ఎగురవైపోతున్నారా? తాజాగా కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారా? నిన్నటి వరకు కోవూరు టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారా? తాను రానున్న ఎన్నికల్లో పోటీ తప్పనిసరి అంటూ అనుచరులకు సంకేతాలిస్తున్నారా? టీడీపీకి హార్డ్ కోర్ గా పేరు గాంచిన ఈ స్థాయిలో రివర్స్ గేర్ వేయడానికి కారణాలు ఏంటి? కారకులు ఎవరు? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి రంగంలోకి దిగబోతున్నారు. మీరే అభ్యర్థి ప్రచారం చేసుకున్నట్టు రెండేళ్ల క్రితమే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కోవూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు దినేష్ రెడ్డిలకు మాటిచ్చారు. రానున్న ఎన్నికల్లో మీ కుమారుణ్ణి అభ్యర్థిగా రంగంలోకి దించు, ప్రచారం చేసుకోండి, మీకు టికెట్ ఖరారైనట్లే అని చెప్పేశారు. ఇంకేముంది, పార్టీ అధినేతే హామీ ఇచ్చారు కదా అని ప్రచారం మొదలుపెట్టేశారు. పోటీకి సిద్ధమయ్యారు. అంతా సవ్యంగా ఓకే అనుకుంటున్న సమయాన నెల్లూరు జిల్లాలో ఊహించని విధంగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఇంతలో ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగాను ఆయన తెరపైకి వచ్చారు. ఇదే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి కోవూరు నుంచి పోటీ అంటూ ప్రచారం ప్రారంభమైంది. అయితే ఇటీవల కోవూరు నియోజకవర్గానికి పరిచయం కోసం వెళ్లిన వేమిరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు ఎంపీగా తనను, కోవూరు ఎమ్మెల్యేగా దినేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అంటే దినేష్ మీ కోవూరు ఇన్ఛార్జిగా ఉన్న దినేష్ యంగ్స్టరు, మీ అందరు కూడా చూస్తున్నారు, చాలా పౌరుషంగా ఇప్పుడు మాట్లాడడం బాగుండింది. ఆ మాటలు కూడా మీ అందరు కూడా అతన్ని కూడా ఆశీర్వదించండి. దీంతో తమకే టికెట్ వచ్చినట్లు ఆనందంలో మునిగి తేలారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా అంచనాలు తారుమారయ్యాయి. ఇంతలో ఎన్నికల్లో దినేష్ రెడ్డికి సర్వేలు అనుకూలంగా లేవంటూ రెండో జాబితాలో టికెట్ లేదన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోవూరు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో పాటు ఆయన కుమారుడు దినేష్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మారిన పరిణామాలు, సమీకరణల నేపథ్యంలో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు దినేష్ రెడ్డిలు కోవూరు నియోజకవర్గంలోని రాజుపాలెంలో అనుచరులతో సమావేశమయ్యారు. తమకు జరిగిన అన్యాయంపై అనుచరుల ముందు కన్నీరు పెట్టుకున్నారు. అందరూ ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పుకొచ్చారు. ఇందులో దినేష్ రెడ్డి పోటీ చేయాలంటూ అనేక మంది అనుచరులు పట్టుబట్టారు. దీంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దినేష్ రెడ్డి కోవూరు నుంచి పోటీ చేయటం ఖాయమంటూ అనుచరులతో చెప్పారు. ఈ పరిణామం ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరుతో పాటు జిల్లా టీడీపీ రాజకీయాలలోనూ హాట్ టాపిక్గా మారింది. తాజా పరిణామం నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలో ఏం జరగబోతోంది? కోవూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీలో ఉంటానంటూ పోలంరెడ్డి దినేష్ రెడ్డి చేసిన కమెంట్ చర్చనీయాంశంగా ఉంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నారా చంద్రబాబు గారు నాకు కూడా బాధాకరంగా ఉంది. ఆయన్ని మరొకసారి పునరాలోచించమని చెప్పి ఆయన ఖచ్చితంగా కోరుతున్నాను. అలానే నారా లోకేష్ గారు మొట్టమొదటి నుంచి కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు అండగా నిలిచారు. ఆయనను కూడా మళ్ళీ ఒకసారి నేను కోరుతున్నాను, మీరందరూ కూడా మరొకసారి పునరాలోచించండి. మా కార్యకర్తలు ఇవాళ మీరు అందరూ కూడా చెప్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా నారా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, 70 లక్షల మంది కార్యకర్తలున్న కుటుంబం తెలుగుదేశం పార్టీ, దాన్ని నేను గట్టిగా నమ్మాను. అలానే మన కార్యకర్తలు కూడా కుటుంబ సభ్యులాగా నేను ట్రీట్ చేశాను. కాబట్టి ఇవాళ అందరు కూడా ఇవాళ నా కోసం ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరి అభిప్రాయం మీరు తీసుకోండి, వీళ్ళందరూ మీరు ప్రజల అభిప్రాయం తీసుకోండి, కార్యకర్తల అభిప్రాయం తీసుకోండి. ఏది బాగుంటే ఖచ్చితంగా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి నారా చంద్రబాబు గారు చెప్తారు. ఇవాళ ఇక్కడ వచ్చిన కార్యవర్గ సభ్యులు చూసారా, మీ అందరూ కూడా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరొకసారి నేను ఈ సభ ద్వారా మీ అందరు కూడా కోరుతున్నాను. మరొకసారి మీ ఆలోచన మీ మరొకసారి పునరాలోచించండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించండి. ఖచ్చితంగా ఈ సీటుని గెలిచి ఈసారి 2024 సత్యవేదాలు
రానున్న 20-25 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ జెండా కోవూరు నియోజకవర్గంలో ఎగిరేటట్టు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విధి లేని పరిస్థితులు కలిగితే ఖచ్చితంగా కార్యకర్తల మనోభావం వాళ్ళు కాపాడుకునే పరిస్థితి కానీ నాకు వచ్చిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా బరిలో నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక కోవూరు నియోజకవర్గానికి పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఉన్న అనుబంధాన్ని పరిశీలిస్తే నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం నల్లపరెడ్డి కుటుంబానికి పెట్టని కోట. 1983 నుంచి 2 సార్లు మినహా వీరి కుటుంబానికి చెందినవారే విజయం సాధిస్తూ వస్తున్నారు. మహామహులు వీరికి వ్యతిరేకంగా పోటీలో నిలబడి పరాజయం మూట కట్టుకున్నారు. అలాంటిది 2 సార్లు నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డిపై పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం పోలంరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడర్కు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఈసారి నీ కుమారుణ్ణి పోటీలోకి దించు అంటూ పార్టీ అధినేత ఇచ్చిన సూచన మేరకు తన కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. పార్టీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. 2 ఏళ్లుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరికీ తన కుమారుడు ఈసారి పోటీలో ఉంటారని అందరూ సహకరించాలని కోరుతూ ఒక రకంగా ప్రచారం కూడా నిర్వహిస్తూ వచ్చారు. కోవూరు నియోజకవర్గంలో తన కుమారుడి అభ్యర్థిత్వానికి ఇక తిరిగే లేదని భావించారు. అయితే రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. వైసీపీ నుంచి ఇటీవల పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను పార్టీ నిర్ణయించింది. ఇటీవల కోవూరులో నిర్వహించిన పార్టీ నాయకుల పరిచయ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు లోక్సభ నుంచి తనను, కోవూరు అసెంబ్లీ నుంచి పోలంరెడ్డి దినేష్ రెడ్డిని గెలిపించాలని కూడా కోరారు. ఈ మాటలతో తమ టికెట్కు ఇక డోకా లేదని భావించారు. అంతలోనే అధినేత చేసిన ప్రకటన పోలంరెడ్డి కుటుంబ ఆశయాలపై నీళ్లు చల్లినట్లయింది. కోవూరు టీడీపీ అభ్యర్థిపై పార్టీ అధినేత 2 జాబితాలో చేసిన ప్రకటనతో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. 2 ఏళ్ల క్రితమే హామీ ఇచ్చేసి ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని, సర్వేల పేరుతో అన్యాయం చేస్తారని అనుచరుల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. జరిగిన విషయాలను వారికి వివరించారు. తాము పోటీ చేయటం ఖాయమంటూ తేల్చి చెప్పారు. అనుచరులు అభిమానుల నిర్ణయం మేరకు నడుచుకుంటామని పేర్కొన్నారు. దీంతో పోలంరెడ్డి వర్గంలో ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో భవిష్యత్తులో ఇలా పోలంరెడ్డి అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తం కావటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, పోలంరెడ్డి పోటీలో నిలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అనే చర్చలు మొదలయ్యాయి. అభ్యర్థిని ప్రకటించి 2 రోజులు కావస్తున్నా కనీసం పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని పార్టీ అధిష్టానం పిలిపించి మాట్లాడకపోవటం విశేషం. కోవూరు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల పోటీదారుల జాబితాలో తమ పేరు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు టీడీపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. 2 జాబితాలో పేరున్న ప్రశాంతిరెడ్డి వర్గీయుల్లో కలవరాన్ని పుట్టిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? పోలంరెడ్డి దినేష్ రెడ్డిని అనుకూలంగా మార్చుకుంటారా, లేక రెబల్గా దినేష్ రెడ్డి రంగంలో ఉంటారో వేచి చూడాలి మరి.